హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు డెల్టా న్యూస్. ఖరీఫ్లో వరి సాగు చేపట్టిన రైతులు సకాలంలో కలుపును నిర్మూలించడం ద్వారా అధిక దిగుబడులు సాధించవచ్చని మండల వ్యవసాయ అధికారి కె. వెంకట్రావు తెలిపారు. మంగళవారం వివిధ గ్రామాలలో పర్యటించిన ఏవో వెంకట్రావు కలుపు నివారణపై రైతులకు పలు సూచనలు ఇచ్చారు. అన్ని రకాల కలుపు జాతులకు ఒకే రకం మందు పిచికారీ చేయకుండా కలుపు జాతిని గుర్తించి ఆ రకం మందును పిచికారీ చేస్తే మంచి ఫలితాలు వస్తాయన్నారు. కొల్లిపర మండలంలో 6312 హెక్టార్ల మాగాణి భూమి ఉండగా దీనిలో 5200 హెక్టార్లలో రైతులు వరి సాగు చేపట్టినట్లు వెల్లడించారు. వరి సాగు చేపట్టిన 15 రోజుల నుండి 25 రోజుల లోపు కలుపు నివారణకు మందులు పిచికారీ చేయాల్సి ఉందన్నారు. పొలంలో గడ్డి తుంగజాతి మొక్కలు ఎక్కువగా ఉంటే నామినీ గోల్డ్ ఎకరాకు 100 నుంచి 120 మిల్లీలీటర్లు పిచికారీ చేయాలన్నారు. అదే వెడల్పు ఆకులు కలిగిన గడ్డి ఉన్నచో ఎకరానికి 8 గ్రాములు చొప్పున ఆల్మిక్స్ పిచికారీ చేయాలని సూచించారు. ఒకవేళ పొలంలో కనుపల గడ్డి ఉర్రంకి కలుపు ఎక్కువగా ఉన్నచో ఎకరాకు 350 మిల్లీలీటర్లు రైస్ టార్ పిచికారీ చేసుకోవడం ద్వారా మంచి ఫలితాలు వస్తాయని వ్యవసాయాధికారి వెంకట్రావు పేర్కొన్నారు. ఫ్రెండ్స్, కొల్లిపర మండల వార్తల కోసం మీరు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి.